నీ పెంటే కదా జనం నన్ను ఎదవని అనుకునేది. అందుకని నేనే దొరికినంత సహాయం. ఊరుకో మావా, నువ్వు ఉండగా అవకాశం ఎరెవరికో ఇస్తానా? చూసావా, కరెక్ట్గా 3 నెలల్లో మీ కూతురికి కడుపు చేసి నిన్ను మించిన ఎదవని నన్ను నిరూపించుకున్నా. సారీ, యాదవులు కడుపుదులు మాత్రమే చేస్తారు, తాలి కట్టరు. నువ్వు నిలిపి నీతేగా అన్నాను రా బాబు. ఇదిగో నేనే కొట్టుకుంటున్నాను. చేతులు పట్టుకుని చేతులు కాదు అంటావు ఏంటో చెత్త సన్యాసి. ఒరేయ్, నేను నీ మామనరా. నన్ను పట్టుకున్నంత మాట అంటావంటరా? ఏ, నీ కూతురి మీద తాళి కట్టుద్దా? వట్టి చెత్త సన్యాసి అంటే అల్లుడు పరమ చెత్త సన్యాసాన్ని తిట్టు. అలారా దారికి. అయితే నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? ఆలోచిస్తానే. మళ్ళీ ఆలోచిస్తానంటావేంటి? ఇదిగో మరి తగ్గుతుంది. అల్లుడు గారు, మరి నువ్వే కదా ప్రేమించానన్నావు. అది 3 నెలల క్రితం. అప్పుడు నేను మంచోడిని, మరి ఇప్పుడు చూడు, పూర్తిగా ఎదలా మారిపోయిన నీ మేనల్లుడు సహాయం చూడు. నాకు మంచల్లుడు కావాలి, పాత సహాయమే కావాలి. మళ్ళీ నువ్వు మళ్ళీ మారిపోరా బాబు. ఇదేమన్నా పార్టీ పిల్ల ఏమా అటు ఇటు పెద్ద మారడానికి? పోనీ నా యావదాసిని నీ కట్నంగా ఇస్తారా బాబు? కట్నాన్ని జోడించుకొస్తా చెత్త సన్యాసి. పోనీ నీ కాళ్ళు పట్టుకుంటా. చిచి ఆగు, కాలమే పెట్టడానికి నీకు సిగ్గులేకపోయినా సరే నీకు నా మాద చాలా మర్యాద ఉంది. కాలమే పెట్టడానికి మరీ అంత దిగజార్చకు. మనం ఎలా బతుకుతున్నామో మన పిల్లలు కూడా ఎలా బతుకుతున్నారో అది తెలుసుకో ముందు. తప్పు నాదే రాలుడు, దాని జీవితాన్ని నువ్వు కాదురా బాబు నాశనం చేసింది. నేనేరా ఇంటి పొట్టిని పెరగాల్సిన పిల్లని డబ్బుకు ఆశపడి తప్పులో పడేశాను. నేను చేసిన దానికి ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు రా బాబు. ఈ తప్పుడు నువ్వు తెలుసుకున్నావుగా, చాలా సంతోషం మామయ్య. నీ కళ్ళు తెరిపించాలనే నేను ఈ నాటకం ఆడాం. క్లబ్లో పనిచేస్తున్నా నా మరదలు నిప్పు మామ, నిప్పు. అంటే పెళ్లి జరిగే వరకు చిటికిని వేలు కూడా తాగొద్దని నాతో ఒట్టేపించుకుంది. అంటే శృతికి కడుపు రాలేదా? ఏదేమైనా కలయిక కుంటే చూడగానే కడుపు రావడానికి అంతా ఒట్టిదే. ఓరి బడుస్తాయిలారా, నన్నే మోసం చేస్తారంట్రా. బొమ్మ తీసి మళ్ళీ మనసుగా మార్చుకుంటావా ఈసారి? నిజంగానే వద్దొద్దు వద్దొద్దు, పెళ్లి చేస్తా. అమ్మా శృతి, హాయిగా ఎక్కడ ఉండాలంటే నువ్వు ఎక్కడ పోవాలి కదా, ఇంకా ఎక్కడే ఉన్నావే. ఒక్క నిమిషం ఇక్కడ కానీ ఉంటే వీడు మళ్ళీ మనసు మార్చుకుంటాడేమో.